సింగరేణిలో కేసీఆర్ కుటుంబం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. సిఐఎల్ 10 రెట్లు పెద్దది. సిఐఎల్ యొక్క అప్పులు మొత్తం 12000 కోట్లు మాత్రమే ఇప్పుడున్నాయి. సిఐఎల్ తో చూస్తే సింగరేణి అప్పులు 1200 కోట్లు మించకుండా ఉండాలి. ఒదికు సిఐఎల్ అప్పులు రోజు రోజుకు తగ్గుతా ఉంటే బీఆర్ఎస్ పుణ్యమాని వాళ్ళ చేతగాని ధనం గాని తప్పుడు నిర్ణయాలు గాని అంతర్గత అవినీతి గాని సింగరేణి అప్పులు మాత్రం రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. నేటి రోజు సింగరేణిలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల యొక్క జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది. చివరికి ఏ రకంగా ఉందంటే కార్మికుల డ్యూటీ షిఫ్టింగ్ మార్చాలన్న కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడము చాలా శోచనీయంగా కనిపిస్తా ఉంది. సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మరొక దిక్కు కార్మికుల సంఖ్య తగ్గింది. ఇంతకుముందు చెప్పినట్టు విపరీతంగా కార్మికుల మీద పని ఒత్తిడి పెంచారు. అనేక రకాల అవకతవకలు జరుగుతాయి.